हाई अंडी, वेलकम टू सिंपली स्वीटीस होम। ई रोज मन हेल्दी ब्रेकफास्ट रेसीपी वच्चेसी रागी उपमा। रागी पिंडी तो ई विधंगा उपमा चेसुकुन्नट्लयिते रुचिगा उंटुंदंडी। मरि ई उपमानु चेसुकुने प्रासेस नी चूसेद्दाम। स्टव ऑन चेसुकोनी पैन पेट्टुकोनी 2 स्पून्स वरकु ऑयल नी याड चेसी ओक 10-15 वरकु जीडिपप्पुल्नि कूडा याड चेसुकोनी फ्राई चेसुकोवाली। ఈ పప్పులు ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే కప్పులోకి తీసుకొని ఇదే బ్యాండీలోకి 1 స్పూన్ వరకు శనగపప్పుని యాడ్ చేసుకోండి। ఇది లైట్గా ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకొని 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు ఆవాలని యాడ్ చేసుకోండి। చిన్న చిన్నగా తురిన అల్లం ముక్కలు 4, ఒక పెద్ద సైజ్ ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చి రెప్పలను కూడా యాడ్ చేసుకొని 2 కరివేపాకు రెగ్బెల్ని కూడా యాడ్ చేసి మొత్తం ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు వరకు గోధుమ రవ్వని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। రవ్వ ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వరకు రాగి పిండిని కూడా యాడ్ చేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। రాగి పిండి కూడా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి। సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి 1/2 కప్పు వరకు నూక, 1 కప్పు వరకు పిండిని తీసుకున్నాం కదండి, 2.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేయాలి। వాటర్ని యాడ్ చేసేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి। ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేయండి। ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశాను। ఇది ఆప్షనల్ అండి, ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు। ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రాగి ఉప్మా అనేది చాలా బాగుంటుందండి। పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది। ఇంతేనండి, చాలా ఈజీగా రాగి ఉప్మాని తయారు చేసేసాం కదా। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్।